హలో ఫ్రెండ్స్ ఇయర్ కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేస్తున్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చాలామంది నాకు కాల్ చేసి అడుగుతారు ఎలా ఉంటుంది స్టార్టప్ ఎలా చేయాలి అని అడుగుతుంటారు కంప్లీట్ కోర్స్ నేను స్టార్టప్ గురించి మాస్టర్స్ కోర్స్ కంప్లీట్గా డీటెయిల్గా వివరంగా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడ గురించి అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు నేను తయారు చేసినాను కంప్లీట్గా మీరు తీసుకొని ఫాలో అయ్యి మీ బిజినెస్ని స్టార్టప్ చేసుకోవచ్చు ఇక్కడ స్టార్టప్ చేసే ముందు కొన్ని పాయింట్స్ని తెలుసుకోవాలి చాలామంది అడుగుతుంటారు ఎలా స్టార్టప్ ఎలా చేయాలి మరి అందులో ప్రాసెసెస్ ఏమి ఉంటాయి మెయిన్లీ ఎన్ని ప్రాసెసెస్ ఉంటాయి ఎలా చేయాలని ఉంటుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మినిమం ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ ప్రాసెస్ మెథడ్స్ ఉంటాయి స్టార్టప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐడియా ఫార్మేషన్ అన్నట్టు ఐడియా జనరేషన్ మీకు ఐడియా ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను కంప్లీట్ డీటెయిల్ వీడియో ఈ ప్రాసెస్కి కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్ వీడియో కోర్సులో పెట్టినాను అక్కడ నుంచి మీరు ఫాలో కావచ్చు ఐడియా జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఐడియాస్ వస్తుంటాయి కానీ ఆ ఐడియాస్ కరెక్ట్ ఐడియాసా లేదా అన్నట్టు తెలుసుకోవాలి అది ఎలా ఉంటుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియో కోర్సులో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐడియా జనరేషన్ సెకండ్ ఏంటంటే ఐడియా స్క్రీనింగ్ ఐడియాని స్క్రీన్ ఎలా చేయాలి చాలామంది నన్ను కన్సల్టెన్సీ గురించి వస్తారు అది ఐడియా స్క్రీనింగ్ గురించి నా దగ్గర వస్తుంటారు చాలామంది వస్తుంటారు ఐడి ఐడియా స్క్రీనింగ్ అంటే ఎలా ఐడియా మీరు మీకు వచ్చే ఐడియాని మరి కరెక్టా కాదా అని తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా కాదా మరి దానిలో ఎటువంటి చేంజెస్ చేయాలి మరియు ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఐడియాలో దాని గురించి నాకు చాలామంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు ఐడియా స్క్రీనింగ్స్ గురించి థర్డ్ ఏంటంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అంటే ఐడియా వచ్చేసింది స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ డెవలప్ చేసి దానికి టెస్టింగ్ చేయాలి నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాట స్ట్రాటజీ డెవలప్ చేయాలి నెక్స్ట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేయాలి మార్కెటింగ్ స్ట్రాటజీ నెక్స్ట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేయాలి నెక్స్ట్ టెస్ట్ మార్కెటింగ్ చేయాలి టెస్టింగ్ చేయాలి కంప్లీట్గా నెక్స్ట్ ఏంటంటే కమర్షియలైజేషన్ చేయాలి ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి స్టార్టప్ చేసేవాళ్ళు ఈ పాయింట్స్ని ఫాలో కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పాయింట్స్ ఫాలో అయినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ అయినా మీరు మార్కెట్లో తీసుకురావచ్చు డీటెయిల్ వీడియో కోర్స్లో కంప్లీట్గా నేను షార్ట్లో అయితే చెప్పలేను ప్రతి ఐటెం నేను డీటెయిల్గా చెప్పినాను కాబట్టి మీరు ఈ కోర్స్ తీసుకొని అక్కడి నుంచి ఫాలో అయిపోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది